ఏది నిజమైన ఆరాధన ఆరాధన ఈరోజు క్రైస్తవుల్లో సంఘాల్లో ఎక్కువ వినబడుతున్న పదమే ఆరాధన రకరకాలైన ఆరాధనలు ఈరోజు క్రైస్తవ ప్రపంచంలో చేయటం మనం చూస్తున్నాం మనిషి తాను అనుకున్నట్టుగా తనకు నచ్చినట్టుగా తనకి ఉల్లాసాన్ని కలిగించే విధంగా ఆరాధన చేసుకోవటం మనిషి నేర్చుకున్నాడు దేవుడు ఏది ఏది కోరుకున్నాడో దేవుని ఇష్టం ఏదో మనల్ని ఎలా ఆరాధన చేయమన్నాడో ఏ ఆరాధన ఎందు ఆయన ఇష్టపడతాడో అది మనుషుడు లక్ష్య పెట్టక కేవలము తమకు నచ్చినట్టుగా చేసి మేము దైవారాధన చేస్తున్నామని అనుకోవటం ఈరోజు క్రైస్తవ సంఘాల్లో పొరపాటుగానే మారిపోయింది మనమందరం లేచి ఆరాధన చేసుకుందాం అంటాడు బోధకుడు నిలబడి అప్పుడు అందరూ నిలబడతారు అందరూ చేతులు పైకెడతారు చేతులపై చేతుల పై కాసేపు స్థుతి 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 స్తోత్రం స్తోత్రం అనేసి ఆరాధనలో పాల్గొంటున్నాం అనుకుంటున్నారు ఆ తర్వాత ఏదో పాట ఎత్తుందండి ఆరాధన ఆరాధన ఏదో ఎత్తి అయిపోయింది ఆరాధన అంటే ఆరాధన అంటే ఆరాధన అంటే ఆ విధంగా చేయటం ఆరాధన అనుకుంటున్నారు ఆరాధన చేసుకుని ముందు సభల్లో కూడా ముందు ఆరాధన కార్యక్రమం చేద్దామంటారు ఈ ఆరాధన కార్యక్రమం చేయటం అనేది మరి ఒక ఆచారంగా ఒక ఆచారంగా చూసుకుంటూ వెళ్ళిపోతున్నారు అది బైబిల్ అనుసారంగా ఉందా లేకపోతే మానవులు ఇష్టాన్ని నెరవేరుస్తున్నారని మనం బైబిల్ని బట్టి ఆలోచన చేస్తే ఖచ్చితంగా చెప్పచ్చు ఇది దేవుని ఇష్టానికి వ్యతిరేకంగానే ఉందని ఇది దేవుని ఇష్టానికి వ్యతిరేకంగా ఉంది ఈరోజు మనుషులు చేస్తున్న ఈ ఆరాధనలో క్రైస్తవ సంఘాల్లో చేస్తున్న ఈ ఆరాధనలో దేవునికి వ్యతిరేకంగానే ఉన్నాయి కేవలము పెదాలతో మాత్రమే దేవుడు స్థుతింపబడేవాడు కాదు కేవలం పెదాలతో మాత్రమే దేవుడు ఆరాధింపబడేవాడు కాదు నీ పూర్ణ హృదయముతో నీ పూర్ణ ఆత్మతో నీ తండ్రి దేవుణ్ణి ఆరాధించాలి అని అన్నాడు అంటే పూర్ణ హృదయము పూర్ణ వివేకము పూర్ణ ఆత్మతో చేయవలసిందిగా ఉండగా కేవలము పెదాల మీద దేవుణ్ణి ఆరాధన చేస్తుంటే ఆరాధన ఏం ఆరాధన అన్నాడో యేసుక్రీస్తు ఒక మాటలో మనం చూద్దాం మతస్సు వార్త పదిహేను అధ్యాయం తొమ్మిదో వచనం ఎస్ఏ గారు ప్రవచించిన ప్రవచనాన్ని మరి యేసుస్వామి ప్రసంగం చేస్తూ తన ప్రసంగంలో ఆ ప్రసంగాన్ని ఎత్తి చూపిస్తూ మీ గురించి ముందుగానే ఎస్ఐ గారు ప్రవచించారు కదా ఇదిగో ఈ రోజు నెరవేరుతుంది అన్నాడు ఇది మొదటి శతాబ్దంలోనే యేసుక్రీస్తు బ్రతికున్న కాలంలోనే నెరవేరిందంటే నెరవేరిందంటే రోజుకి అదే నెరవేరుతూనే ఉన్నది ఈరోజుకి ఎస్ఐ గారు ప్రవచించిన ప్రవచనము ఈరోజుకి నెరవేరుతూనే ఉన్నది చదువుదాం తొమ్మిదో వచ్చిన చదవండి ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గనపరుచుదురు కానీ వారి హృదయము నాకు దూరంగా ఉన్నది పెదవులతో మాత్రం గనపరుస్తున్నారు మనస్ఫూర్తిగా ఏదీ చేయట్లేదు ఈరోజు పెదవులతో పలకటం నేర్చుకున్నారే తప్ప హృదయపూర్వకంగా చేయట్లేదు ఒకవేళ హృదయపూర్వకంగా గనక చేయగలిగితే ఒకవేళ హృదయపూర్వకంగా గనక చేయగలిగితే దేవుడు ఏం చెప్పాడో అనేది ఆలోచన చేసి అది మనస్ఫూర్తిగానే చేసేవారు ఒక పిలిపి పట్టణంలో ఉన్నవారు కానీ ఒక కొలసి పట్టణంలో ఉన్నవారు కానీ మాసిధూనియవారు కానీ వారు ఏం చేసినా వారు మనస్ఫూర్తిగానే చేశారు హృదయపూర్వకంగానే చేశారు దేవునికి ఇవ్వటంలో కానీ దేవుని సేవను ప్రోత్సహించటంలో కానీ దైవ కార్యాలు అనేక మందికి చెప్పటంలో కానీ స్వార్థ పరిచర్య విస్తరింపజేయటంలో కానీ వారు ఎప్పుడూ మనస్ఫూర్తిగానే చేశారు కేవలం పెదాలతో మాత్రం ఏది చేయలేదు పెదాలతో ఏం చేయలేదండి కానీ ఏసుక్రీస్తు వచ్చే సమయానికి ఆనాటి ఇస్రాయేలీలు దేవుణ్ణి ఆరాధిస్తున్నామని చెప్పుకొని దేవుణ్ణి ఎలా ఆరాధిస్తున్నారు అంటే కేవలము పెదాలతో మాత్రమే ఆరాధిస్తున్నారు పెదాలతో ఉచితమైన సలహాలు మాట మాట మాత్రమే మాటలు మాత్రమే మాటలు మాత్రమే దేవానికి స్తోత్రాలని దేవానికి స్థుతి కలుగుగాకని దేవానికి మహిమ కలుగు కాకని చెప్పుకుంటున్నారే తప్ప దేవుని ఆలోచనను ఎప్పుడు వారు వారి క్రియల్లో పెట్టలేకపోతున్నారు వారు హృదయపూర్వకంగా ఏది చేసినా హృదయపూర్వకంగా చేయలేకపోతున్నారు ఆనాడు ఇస్రాయేలీలు ఈరోజు ఉన్న క్రైస్తవులు కూడా అదే పరిస్థితిలో ఉన్నారు రోజు ఉన్న క్రైస్తవులు కూడా అదే పరిస్థితిలో ఉన్నారండి మళ్ళీ చదువమ్మ ఈ ప్ర ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరిచుదురు కానీ వారి హృదయము నాకు దూరంగా ఉన్నది వారి హృదయం నాకు దూరంగా ఉంది ఎందుకంత దూరం అయిపోయింది ఎందుకంత దూరం అయిపోయిందంటే వాక్యాన్ని పక్కనట్టేశారండి వాళ్ళు దేవుని యొక్క వాక్యాన్ని పక్కనెట్టారు కనుకనే వారి హృదయాలు దేవునికి దూరంగా ఉన్నాయి వాళ్ళు అనుకుంటున్నారు మేము చాలా దేవునికి దగ్గరగా ఉన్నాం అనుకుంటున్నారు దేవుని మాట వినక దేవుడు చెప్పినట్టుగా చేయక ఉన్న వాళ్ళందరూ వారి హృదయాలు దూరంగా దేవునికి దూరంగా ఉన్నాయి ఇంకా చదవమ్మా మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు మానవ కల్పిత పద్ధతులండి దేవుపదేశాలుగా బోధిస్తున్నారు అంటే దేవుడు ఉపదేశించాడు అంటున్నారు ఇప్పుడు దేవుడు ఉపదేశించాడు అంటున్నారు అలాంటివి మనుషుడు కల్పించుకున్నవి దేవుడు ఉపదేశించినట్టుగా ఈరోజు ఈరోజు క్రైస్తవ సంఘాల్లో ఏమైనా అలాంటివి చేస్తున్నారా అని మనం ఆలోచన చేస్తే ఈజీగా మనకు అర్థమవుతుంది ఈ మధ్యనే క్రిస్మస్ ఆరాధన ఏమండి క్రిస్మస్ ఆరాధన గ్రాండ్ క్రిస్మస్ ఆరాధన ఐక్య క్రిస్మస్ ఆరాధన ఇంకా ఏదేదో ఆరాధనలు అని పెట్టుకున్నారండి అదంతా దేవ్ అదంతా బైబిల్లో ఉందా అంటే బైబిల్లో లేదు క్రిస్మస్ ట్రీ గురించి ఉందా క్రిస్మస్ తాత గురించి ఉందా క్రిస్మస్ కేకు గురించి ఉందా క్రిస్మస్ గిఫ్ట్ల గురించి ఉందా లేదు కదండి బైబిల్లో లేనిది మన మానవ కల్పిత పద్ధతులన్నీ తీసుకొచ్చి దైవ గ్రంథాల్లో పెట్టే దైవ గ్రంథంలో ఉన్నదన్నట్టుగా చూ చూపించుకుంటూ వారు మాట్లాడుతున్నారంటే దేవుని ఉపదేశం అన్నట్టుగా వారు మాట్లాడుతున్నారంటే ఒక్కసారి ఆలోచించండి నిజంగా ఇదంతా బయట ఉన్న అన్యజనులు ఏమనుకుంటారండి డిసెంబర్ నెలలో మన క్రైస్తవులు చేస్తున్న ఈ హంగామా అంతా వాళ్ళ గ్రంథాల్లో అలా ఉందనుకుంటున్నారు వాళ్ళ గ్రంథాల్లో అంత బాగా చేయాలని ఉందేమో అందుకే అంత బాగా చేస్తున్నారు అనుకున్నారు కానీ ఎక్కడ ఉంది చెప్పండి ఇవన్నీ మనుషులు కల్పించిన పద్ధతులు కాదంటారా మనుషులు కల్పించిన పద్ధతులు తీసుకొచ్చేసి దేవోపదేశాలుగా ఆరా వాళ్ళు చేస్తున్నారు కనుకనే ఏమంటున్నాడు ఇక్కడ వ్యర్థమైన ఆరాధన ఈరోజు మనుషులు చేస్తున్నది ఈరోజు క్రైస్తవ సంఘాల్లో జరుగుతున్నది దేవుని యొక్క వాక్యానికి అనుకూలంగా లేకుండా ఉన్నదంతా వ్యర్థమైన ఆరాధన వ్యర్థమైన ఆరాధనలో వాళ్ళు ఉండిపోయారు కనుకనే ఆరాధనగా ఈరోజు ఎక్కువ సంఘాల్లో ఈ ఆరాధన జరుగుతుందండి ఏమనుకుంటున్నారు పైకి మేము దేవుణ్ణి ఆరాధించేస్తున్నాం అంటున్నారు ఏసుక్రీస్తు ఏమన్నాడు వాళ్ళు చేస్తున్నదంతా మానవ కల్పితాలన్నీ పెట్టి వచ్చారు కనుక వాళ్ళు చేస్తున్నదంతా వ్యర్థం అదంతా వ్యర్థం అది దేవునికి చేరదు అనుకుంటున్నారు వెళ్ళం మేము పండగ ఎంత గ్రాండ్గా చేసామండి ఇన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి గ్రాండ్గా చేసామండి గనుక మేము దేవుణ్ణి దేవుడు మా ఆరాధన అంతా అంగీకరించాడు అనుకుంటున్నారు కానీ అది దేవునికి చేరలేదు ఆ ఆరాధన దేవునికి చేరలేదు దేవునికి నచ్చలేదు గనుకనే వ్యర్థమైపోయింది అది వ్యర్థమైపోయింది వ్యర్థమైన ఆరాధన అంటున్నారు వ్యర్థమైన ఆరాధన ఏమండి మార్క్సు వార్త ఏడో అధ్యయంలో కూడా ఇలాంటి మాట కనపడుతుంటుంది మనం చూద్దాం మార్క్స్ వార్త ఏడో అధ్యయము మార్క్స్ వార్త ఏడు అధ్యయము మూడో వచ్చినండి పరిశైలును యూదులందరూను పెద్దల పారంపర్యాచారమును బట్టి పారంపర్యాచారాలు పెద్దలు పెట్టిన ఆచారాలు పెద్దలు పెట్టిన ఆచారాలు పెద్దల పారంపర్యాచారాలను బట్టి చేతులు కడుక్కొని భో చేతులు కడుక్కుంటేనే కానీ భోజనం చేయరు మరియు వారి సంత నుండి వచ్చినప్పుడు నీళ్లు చల్లుకోవాలి వాళ్ళు భోజనం చేయరు ఇదిగోగాక గిన్నెలను కొండలను ఎత్తడి పాత్రలను నీళ్ళలో కడుగుట మొదలగు అనేక ఆచారాలు వారు అనుసరించేటి వారు ఏసుక్రీస్తు యేసుక్రీస్తు శిష్యులు సమాజంలోకి వెళ్ళి బోధ చేస్తున్నప్పుడు ఆచారాలు అనేకమైన ఆచారాలు ఉన్నాయండి చేతులు కడుక్కోవాలి ఇది ఆచారం ఒకవేళ చేయి కడుక్కోవాలి ఆచారాన్ని పారంపర్యాచారాన్ని మీరినట్టే నీళ్లు చల్లుకోవాలి ఏమండి చేతిలో నీళ్ళు వేసి వాళ్ళ చల్లుకుంటారు కదండి ఆ నీళ్లు చల్లుకోవాలి ఎందుకు చల్లుకోవాలి ఎందుకు చల్లుకోవాలో తెలియదండి అప్పుడప్పుడు చూడండి నదులు దాడుతున్నప్పుడు హైందవ స్త్రీలు ఆ బోట్లోంచి ఎలగోలు అనే నీళ్లు ఆ నదిలో నీళ్లు తీసుకుని వాళ్ళ తల మీద చల్లుకుంటారండి అంటే అది పవిత్ర జలం అని ఆ జలాన్ని తల మీద చల్లుకుంటే పుణ్యం ఉంటుందని వాళ్ళ ఆచారం అది ఇది ఆచారం బైబిల్ గ్రంథాన్ని కలిగిన పాత బంధన ధర్మశాస్త్రాన్ని దేవుడు ఆజ్ఞలు విధులు కట్టడలు ఇవన్నీ ఇచ్చిన వాటికి వాటికి వాటిని మించిపోయి అవి చేయకుండా వాటిని మించిపోయి యూదులు చాలా ఆచారాలు పెట్టుకున్నారు ఎన్ని ఆచారాలు పెట్టుకున్నారంటే ఈ ఆచారాలన్నీ ఇది దేవుడు ఉపదేశాలే అంటున్నారు మనుషులు మనుషులు పెట్టుకున్న ఈ ఆచారాలన్నీ దేవుని ఉపదేశాలుగా ఉపదేశాలని బోధించుకుంటున్నారండి వాళ్ళు కనుక అందులో నీళ్ళు చల్లుకోవటం ఒకటి చేతులు కడుక్కోవటం ఒకటి కాళ్ళు కడుక్కోవటం ఒకటి పాత్రలు కడుక్కోవటం కడిగిన పాత్రలు మళ్ళీ కడగటం ఏమండి కడిగిన పాత్రలు మళ్ళీ కడుక్కోవటం శుభ్రపరి ఆచారం ఇది ఆచారం గనుక చాలా ఆచారాలు దైవ గ్రంథాన్ని కలిగిన ఇజ్రాయేలీలే చాలా ఆచారాలు పెట్టుకుంటున్నారు అలాంటి ఆచారాలను ఖండిస్తూ యేసుక్రీస్తు ఏమంటున్నాడో తెలుసా చదువమ్మా అప్పుడు పరిశైలును శాస్త్రులను శిష్యులు మీ శిష్యులు ఎందుకు పెద్దల పారంపర్యాచారాలను గైకోవట్లేదు ఏమండి పెద్దలు పెట్టిన పారంపర్యాచారాలు ఏసుక్రీస్తు శిష్యులు ఆ రోజు గైకోవట్లేదట ఈ రోజు అండి ఆ రోజు యేసుక్రీస్తు శిష్యుల్ని ఎలా చూసారో నిజంగా ఈరోజు మన బైబుల్ ఓపెన్ యూనివర్సిటీ పిల్లల్ని అలాగే చూస్తున్నారండి సమాజం ఖచ్చితంగానండి క్రిస్మస్ అన క్రిస్మస్ కాదంటున్నాం మనం ఏమండి అన్ని సంఘాలు చేస్తున్నారు మీరెందుకు చేయరండి మీరెందుకు వ్యతిరేకిస్తారండి అంటున్నారు మేము అందరం ఆచరిస్తున్నాం కదా ఈ ఆచారం మీరెందుకు ఆచరించరు మేము పండగలు ఆచరిస్తున్నాం మీరెందుకు ఆచరించరు మేము ఆరాధనలు ఎలా చేస్తున్నాం మీరెందుకు అలా చేయరు అని మనల్ని రకరకాలైన ప్రశ్నలు అడిగి విచిత్రంగా చూస్తున్నారు ఆనాడు యేసుక్రీస్తు శిష్యుల్ని కూడా అలాగే చూసారండి యేసుక్రీస్తు శిష్యులను కూడా అలాగే చూశారు చూసి యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి అడిగేస్తున్నారు ఏమండి మీ శిష్యులు ఎందుకు పెద్దల పారంపర్యాచారామాలను పట్టించుకోవట్లేదు అసలు వాళ్ళు నీళ్ళు ఎందుకు చల్లుకోవట్లేదు వాళ్ళ కాళ్ళు ఎందుకు కడుక్కోవట్లేదు వాళ్ళ మళ్ళీ పాత్రలు ఎందుకు శుభ్రంగా ఇది ఆచారం కదా ఎప్పటి నుంచో మన పూర్వీకుల దగ్గర నుంచి వస్తున్న ఆచారం కదా ఈ ఆచారానికి వాక్యం లేదండి ఆచారానికి దేవుని యొక్క ఆజ్ఞ లేదు దేవుని దేవు దేవుని దగ్గర నుంచి రాలేదు ఇది ఆచారం అంతే పారంపర్యాచారం ఎందుకు ఏంటి ఇది ఎలాగ నడకూడదు ఆచారం అంటేనే ఇది మా కులాచారం అండి అంటారు అండ్ ఆ కులాచార ప్రకారం కలిపవలసిందే ఇది మా ఊరాచారం అండి అంటారు ఆ ఊరాచారం ప్రకారం కలిపి ఎందుకు ఏంటి అని అడగకూడదండి కాదు ఆచారం అంతే ఆచారం అప్పుడప్పుడు పెళ్ళిళ్ళు చూడండి పల్లెటూరులో పెళ్ళిళ్ళు చేసేటప్పుడు పెళ్ళికూతుర్ని గంపలో పెట్టి తీసుకొస్తారండి బొట్టలో పెట్టి తీసుకొస్తారండి ఇది వాళ్ళ ఆచారం ఎందుకు తీసుకొస్తున్నారు ఇలాగా అంటే దానికి సమాధానం చెప్ప అడగకూడదు మనం వాళ్ళు చెప్పకూడదని ఇది మా ఆచారం అంటారు అంతే ఇది మా ఆచారం దానికి సమాధానం లేదు ఆచారం అంతే అది అందుచేత అలాంటి ఆచారాలు చేస్తున్న వాళ్ళు ఆచారాలు చెయ్యని వాళ్ళని అడుగుతున్నాడు అండి ఎందుకు చేయట్లేదు అని అడుగుతుంటే అడుగుతున్నప్పుడు యేసుక్రీస్తు ఆచారాల గురించి ఆ పారంపర్యాచారాలు చేయటం వలన దేవుని దగ్గర ఎలా దేవుడు ఎలా చూస్తున్నాడో పారంపర్యాచారాలను కక్కుంటున్న వాళ్ళని దేవుడు ఎలా చూస్తున్నాడో యేసుక్రీస్తు చెప్తున్నాడు చదవండి ఇంకా అందుకు ఆయన వారితో ఎలా చెప్పాను ఈ ప్రజలు పెదవులతో నన్ను గనపరుచుదురు కానీ వారు హృదయం నాకు దూరంగా ఉన్నది పెదవులతో గనపరుస్తున్నారు కానీ హృదయం దూరంగా ఉంది వారు మానవులు కల్పించిన పద్ధతులు అంటే పారంపర్యాచారాలు దేవోపదేశాలుగా బోధిస్తూ అది చేస్తున్నారు మనిషి దేవు మనిషిని యొక్క ఊహను ఊహ నుండి వచ్చింది ఏదైనా అది దేవుని దగ్గరకు తీసుకువెళ్తుంది వ్యర్థం ఈ లోక జ్ఞానాన్ని దేవుడు వెర్రితనంగా చేశాడు కదండి ఈ లోకాచారాలు ఇంకా వ్యర్థపరిచేశాడు దాన్ని శూన్యపరిచేశాడు గనుక మనం దేవుని పట్ల ఏమైనా మనం చేయాలనుకుంటే దానికి ఆధారం ఉండాలి వాక్యం ఆధారం ఉండాలి ఈరోజు బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ ద్వారా ప్రపంచానికి మనం చెప్తున్న పాఠం ఇదే ఏంటో తెలుసా మనం ఏం చేసినా దానికి ఆధారం బైబిల్ దానికి బైబిల్లో ఉండాలి బైబిల్లో లేనిది ఏది చేయకూడదు వాక్యంలో లేనిది ఏది చేయకూడదు ఏది చేసినా అది ఆచారం అవుతుంది ఒకవేళ ఆచారం అయితే అది దేవుని దృష్టిలో అది వ్యర్థం అయిపోతుంది మన ప్రయాసం వ్యర్థం అయిపోతుంది మనం దేవుని కొరకు ఇది చేసామని ఎంతో ఆనందంగా ఉంటున్నామే అది అంతా వ్యర్థమైపోతుంది ఇంకెందుకండి చేయటం అలాంటిది చేయటం మానేయాలి కదా కనుక వ్యర్థంగా చేస్తున్నారు అంటున్నారు ఇంకా కిందకి చదవండి రాయబడినట్టు వేషదారులైన మిమ్మును గుర్చే ఏషియా ప్రవచించినది సరైనది మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి మనుషులు పారంపర్యాచారములు గైకుంటూ మీరు దేవుని యొక్క ఆజ్ఞలు విదిరి విధులు పెట్టేసి మనుషుల యొక్క పారంపర్యాచారంలోకి వచ్చేసారు గనకే వ్యర్థమైపోతుంది ఎనిమిదో వచ్చిన చదువమ్మా మరియు మరి అయినా మీరు మీ పారంపర్యాచారములను కొనుటకు దేవుని ఆజ్ఞను బొత్తిగా నిరాకరించేస్తున్నారు దేవుని యొక్క ఆజ్ఞ బొత్తిగా బొత్తుగా తీసిపడేస్తున్నారు బొత్తుగా అంట ఎలాంటి అనేకమైనవి చేస్తాడు అన్నాడు దేవుని ఆజ్ఞలు విడిచిపెట్టి మనుషులు ఆచారాలు చేయటంలో దేవుని యొక్క ఆజ్ఞను బొత్తుగా నిరాకరించటంలో అనేకమైనవి చేసేస్తున్నాడు అంటున్నాడంటే ఆలోచించండి ఈరోజు క్రైస్తవులు కూడా అలాగే అయిపోయిందండి ఆరాధన అనే పేరుతో ఆరాధన కార్యక్రమం అని ఈరోజు జరిపిస్తున్నదంతా వ్యర్థం కాదంటారు క్రైస్తవ సంఘాల్లో కొన్ని సంఘాల్లో ఆరాధన ఆదివారం ఆరాధన అంటారు ఆదివారం ఆరాధన ఏంటి ఆరాధన కొన్ని సంఘాల్లో నిలబడి చేతులు పైకెట్టి గట్టిగా గట్టిగా పాట పాడేటము మైమర్చిపోయినట్టుగా మైమర్చిపోయినట్టుగా లీనమైపోయినట్టుగా వారి బట్టలు కూడా కింద పడిపోతున్నా కానక ఇంకా దేవుళ్ళు కళ్ళు మూసుకొని దేవుని మీద మనసు పెట్టుకుని చేస్తున్నారు చేస్తున్నాం అనుకుంటున్నారు చూడు ఇది ఆరాధన అనుకుంటున్నారండి వాళ్ళు మరికొంతమంది కొన్ని రూల్స్ పెట్టుకున్నారండి పాటలు పాడవలను ప్రార్థన చేయవలెను రొట్టె విరవలను కానుకలు ఇవ్వవలను ఆశీర్వాదం తీసుకుని ఇది ఆరాధన అని మరి కొంతమంది రూల్స్ పెట్టుకున్నారు కొంతమంది నెలకోసారి రొట్టె విరవాలని వాళ్ళ రూల్ పెట్టుకున్నారు కొంతమంది ఆరు నెలకోసారి రొట్టె తీసుకోవాలని వాళ్ళ రూల్ పెట్టుకున్నారు అదే ఆరాధన అంటున్నారు ఆలోచించండి వీళ్ళందరూ క్రైస్తవులేనా అందరూ క్రైస్తవులే అందరికీ బైబిల్ ఉందా అందరి దగ్గర బైబిల్ ఉంది మరి ఏంటి ఇలా అయిపోయింది ఏంటి ఇలా అయిపోయింది ఆలోచించండి కొంతమంది ఆరాధనకు వచ్చి అందరి కింద కూర్చోవాలంటారు కుర్చీ ఉండకూడదు అదే ఆరాధన అంటారు కొంతమంది చెప్పులేసుకోకూడదు అంటారు మరికొంతమంది అందరూ మోకాళ్ళు మరి మరికొంతమంది బెంచీల మీద కూర్చోవచ్చు అంటారు మరికొంతమంది కుర్చీల మీద కూర్చోవచ్చు అంటారు ఏటండి ఇవన్నీని ఇవన్నీ మానవ కల్పితాలు వచ్చేస్తున్నాయి కదా సంఘాల్లోనికి మానవ కల్పితాలు వచ్చేస్తున్నాయి కదా వీళ్ళు అనుకున్నదే ఆరాధన అనుకుంటున్నారు అదే నిజమైన ఆరాధన అనుకుంటున్నారు ఏది నిజమైన ఆరాధన అని మనం ఆలోచన చేయగలిగితే నిజమైన ఆరాధన అది బైబిల్లోంచి మాత్రమే మనం తీసుకోవాలి నిజమైన ఆరాధన బైబిల్ ఆరాధనలు అంటే చాలా రకాల ఆరాధనలు ఉన్నాయండి ఆరాధనలు చాలా రకాలైన ఆరాధనలు ఉన్నాయి ఇప్పటివరకు వరకు మనం చూసిన ఆరాధన వ్యర్థమైన ఆరాధన చేస్తున్నారు వాళ్ళు మరికొంతమంది దేవదూతల ఆరాధన కూడా ఉందండి దేవదూతలను ఆరాధన చేస్తున్నారు అండి రాసిన పత్రిక రెండు అధ్యయము పద్దెనిమిది వచ్చును కొలసీలకు రాసిన పత్రిక రెండు అధ్యయము పద్దెనిమిది వచ్చును అతి వినయాశక్తుడై దేవదూత ఆరాధన దేవదూతల ఆరాధన దేవదూతలను ఆరాధన చేస్తున్నారా దేవదూతలను ఆరాధన చేస్తున్నారండీ దేవదూతలు అంటే రెండు రెక్కలతో ఎగురుతూ రెండు రెక్కలతో కప్పుకుంటూ రెండు రెక్కలతో ముఖాన్ని కప్పుకుంటూ రెండు రెక్కలతో కాళ్ళు కప్పుకుంటూ ఉన్న దేవదూతలే కాదండి దేవదూతలు అంటే ఈ ప్రకృతి కూడా దేవదూతలే మీ అందరికీ తెలుసు మాస్టర్ ఆఫ్ బైబిల్ తెలిసి ఇంకా వెళ్ళిపోతున్నారు ఈ సంవత్సరంతో మీ డిగ్రీ క్లోజ్ అయిపోయింది అయిపోయింది మీకు డిగ్రీ వచ్చేస్తుంది బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ నుంచి మీకు మాస్టర్ డిగ్రీ వస్తుంది అందుకే ఎప్పటికే ఎన్నో పాఠాలు నేర్చుకున్నారు మీరు గనుక ఈ ప్రకృతి ఎలా కలిగిందో మీ అందరికీ తెలుసు ప్రకృతి దేవదూతల ఆత్మలు పంచభూతాలు అన్నారు అది పంచభూతాలు ఆత్మల సమ్మేళనం ఇది అంటే ప్రకృతిని ఆరాధన చేసేవారు ప్రకృతి సూర్యుడిని ఆరాధిస్తుంటారు చంద్రుణ్ణి ఆరాధిస్తుంటారు భూమిని ఆరాధిస్తుంటారు చెట్టుని ఆరాధిస్తున్నారు ఒక పక్షిని ఆరాధిస్తున్నారు పూజిస్తున్నారు ఇవన్నీ దేవదూతల ఆరాధన దేవదూతల ఆరాధన చేస్తున్నారు వాళ్ళు దేవదూతల చే దేవదూతలను ఆరాధన చేసేవాళ్ళు ఈ భూమి మీద ఎక్కువ మందే ఉన్నారండి దేవదూతలని ఆరాధన చేసేవారు ఈ భూమి మీద ఎక్కువ మంది ఉన్నారు దేవుడి కంటే దేవదూతలని ఆరాధన చేసేవాళ్ళు చాలామంది ఈరోజు ఇష్టాన్ని వ్యక్తం చేసేవాళ్ళు ఉన్నారు ఓకే ఇరవై మూడు వచనం కూడా చదువుదామండి ఇరవై మూడు వచనం అటువీ మరో ఆరాధన ఉందండి ఇక్కడ స్వేచ్ఛ ఆరాధన దేవదూతల ఆరాధన ఉంది వ్యర్థమైన ఆరాధన ఉంది ఏమండి దేవదూతల ఆరాధన ఉంది మరోటి ఇక్కడ స్వేచ్ఛ ఆరాధన స్వేచ్ఛ ఈరోజు క్రైస్తవులు చేస్తున్నది స్వేచ్ఛ ఆరాధన ఏమండి ఈరోజు క్రైస్తవులు ఎక్కువగా చేస్తున్నది స్వేచ్ఛ ఆరాధన అంటే ఇష్టం కొన్ని కొన్ని పట్టణాల్లోనండి సంఘాలు బా ఎక్కువగా ఉంటుంటాయి వెళ్ళ వెళ్ళి చూసుకుంటారు ఏది బాగుంటుంది ఏ చర్చికి వెళ్తే బాగుంటుంది ఏ చర్చిలో ఆరాధన బాగుంటుంది ఇది నాకు నచ్చింది నచ్చిన చర్చికి వెళ్ళటం ఇష్టం వచ్చిన దానికి వెళ్ళటం అక్కడికి వెళ్ళి అక్కడ నచ్చలేదు అనుకోండి మరింకో దాని దగ్గరికి వెళ్తాం అక్కడ అక్కడ చేయటం స్వేచ్ఛ ఆరాధన ఆరాధన బోగోలేదనుకోండి బోగోలేదని సంఘస్థులు అన్నారనుకోండి మార్చేయటం మన ఆరాధన పద్ధతి మార్చేద్దాం కనుక వేరే విధంగా ఆరాధన చేద్దాం అంటే మానవులకు నచ్చినట్టుగా స్వేచ్ఛగా స్వేచ్ఛ పరులుగా దేవుని ఆజ్ఞను పక్కన పెట్టి ఆరాధన చేస్తున్నారు ఇది అటు హైందువులు అవ్వచ్చు ఇటు క్రైస్తవులు అవ్వచ్చు ఎవరు చేసినా ఈరోజు ఎక్కువ శాతం స్వేచ్ఛ ఆరాధన పరులు అయిపోరండి నచ్చాలి వాళ్ళకి ఎవండి ఆ చర్చికి వెళ్తూ ఉంటుందండి అబ్బాయి అంత బాగుంటుందండి అంటే ఏముంటుంది వాక్యం ఉంది అందులో వాక్యం లేదు బైబిల్ ఏమో చెప్పిందో పక్కన పెట్టేశారు వీళ్ళ మనసుకు నచ్చినట్టుగా ఉల్లాసంగా ఈ మధ్యన వాళ్ళ పోస్టర్స్ అక్కడక్కడ చూస్తున్నా మై మరిచిపోండి ఏంటి క్రైస్తవులదే ఆరాధన కాదు రోధన అంటున్నాడు వాళ్ళు మై మైమర్చిపోండి ఏంటి వేళ మైమర్చిపోతున్నారో ఉన్నవాళ్ళు అందరికీ నిద్ర పట్టకుండా అయిపోతుంది క్రైస్తవ మీటింగ్లు అంటే వద్దు బాబు అంటున్నారు వీళ్ళ మైమర్చిపోతాలో పక్క ఉన్న వాళ్ళకి ఎలాంటి డిస్టర్బ్ అవుతుందో చూడలేదు మన విజయవాడలో ఎంత ఆటంకం అయిపోయిందండి గ్రౌండ్ పర్మిషన్కి ఎంత అబ్జెక్షన్ పెట్టేశారండి ఎందుకు ముందు మనకంటే ముందు మీటింగ్ చేసే వాళ్ళందరూ మై మర్చిపోయారు వాళ్ళు ఏమై మై డ్యాన్స్ డాన్స్ పాటలు పాడటంలోను కేకలు చేయడంలోను గోల చేయడంలోను వీళ్ళ వాళ్ళకి వాళ్ళే మర్చిపోరు తాగిన తాగిన మ తాగుబోతులు మత్తులు ఊగినట్టుగా ఊగుతున్నారండి అది ఆరాధన అనుకుంటున్నారు వాళ్ళు అది నిజంగా దేవుణ్ణి మై మరిచిపోయి ఆరాధిస్తున్నాం అనుకుంటున్నారు కానీ వాళ్ళు ఎంత దౌర్భాగ్యులు ఎంత స్వేచ్ఛ పరులు వాళ్ళ స్వేచ్ఛ వాళ్ళ శరీర సంబంధమైన ఉల్లాసం కొరకు దేవుణ్ణి ఆరాధన చేస్తున్నామని చెప్పుకొని దేవుణ్ణి వ్యర్థంగా ఆరాధించే వాళ్ళు వెళ్ళొకరు స్వేచ్ఛ పరులు అని అయినా స్వేచ్ఛ ఆరాధన మనం చూస్తున్నాం ఏమండి ఇక తెలియకుండా కూడా ఆరాధిస్తారటంటే చాలామందికి తెలియదు అసలు ఎందుకు చెయ్యాలి ఇది ఇది చేయటం వల్ల ఏంటి ఫలితం అనేది తెలియదు అంటండి తెలియదాని ఆరాధన చేస్తున్నారు చాలామందిని అది పోస్తుల కార్యములు పదిహేడు అధ్యాయం ఏదెన్స్ పట్టణంలో ఇరవై రెండు నుంచి చదువుదాం పౌలు అరియోపగు మధ్య నిలిచి చెప్పినది ఏమనగా ఏదెన్స్ వర్లరా మీరు సమస్త విషయములు అతి దేవతా భక్తి గల వారై ఉన్నట్టు నాకు కనబడుచున్నది నేను సంచరించుచు మీ దేవతా ప్రతిమలను చూచుచుండగా బలిపీఠం నాకు కనబడింది దాని మీద తెలియబడని దేవునికి అని రాయబడి ఉంది తెలియబడని దేవునికి అని రాసేసారం అంటే దేవుడి గురించి దేవుడే తెలీదు దేవుడు తెలీదు దేవుడు ఎవరో తెలీదండి కానీ వాళ్ళు ఆరాధన చేస్తున్నారండి దేవుడు ఎవరో తెలీదండి ఆరాధన చేస్తున్నారు ఎలాంటి పిచ్చి వాళ్ళు అంటే అండి ఆ పిచ్చి ఇప్పటి వరకు పిచ్చి దైవ దేవుని ఏడల పిచ్చి ఎక్కువైపోయిందండి దేవుని ఏడల పిచ్చి ఎక్కువైపోయింది ఎంత పిచ్చి అంటే ఈ పద్నాలుగు అధ్యాయం మనం చదవగలిగితే పద్నాలుగు అధ్యాయంలో పౌలు గారు అనే ప్రాంతానికి వెళ్తారు పౌలు సీల పౌలు బర్నబా లుస్త్రా అనే ప్రాంతానికి వెళ్తారు ఈ లుస్త్రా అనే ప్రాంతంలో ఒక అద్భుతాన్ని చేస్తాడు పౌలు చేసిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళందరూ ఎలా ఉంటారంటే పదకొండు పన్నెండు వచ్చిన వాళ్ళు పౌలు గారిని బర్నభాని లుస్త్రా ఆ ప్రాంతంలో ఎలా చూసారంటే జనసమూహంలో పౌలు చేసిన దాన్ని చూసి లోకన్యూనియా భాషలో దేవతలు మనిషి రూపము దాల్చి మన యొద్ధకు దిగి వచ్చి ఉన్నారని కేకలు వేసి బర్ణబకును ద్విపతి అనియు పౌలు ముఖ్య ప్రసంగకుడైనందున అతనికి హెర్మే అనియు పేరు పెట్టెను దేవతలే మనుష్య రూపాన్ని ధరించుకొని దిగువచ్చేసారనుకున్నాడండి పౌలు గారు బర్ణబ ఆ లొస్త్రా పట్టణంలో ప్రసంగించడానికి పూనుకున్నప్పుడు ఆ పట్టణం అంతా కదిలి వచ్చేసింది పూలదండలు రెడీ చేశారు వీళ్ళకి దండలు వేయాలని ఎడ్లను రెడీ చేశారు వీళ్ళకి దండ వేసి వీళ్ళ ముందు ఒక్కొక్క ఎడ్లను వధించాలని బలి చేయాలని నిజంగా ఎంత అమాయకులు చూడండి ఈ రోజుకి ఆ అమాయకత్వం పోలేదండి ఎవరైనా కాసాయ వస్త్రం వేసుకుని ఎలా కూర్చున్నాడు అనుకోండి భక్తులు అరా అన్నాడు అనుకోండి అంతే బాబా వెలిసిపోయాడు అనుకుంటున్నారు అటు హైందువులు ఇటు క్రైస్తవులు కూడా అండి హైందవ బాబాలు క్రైస్తవ బాబాలు ఈరోజు ప్రజలు ఎలా మోసం చేస్తున్నారు ఆలోచించండి దేవుడే మనిషి రూపం దాల్చి దేవతలే మనిషి రూపం దాల్చి ఈ భూమి మీదకి దిగి వచ్చారు అని ఆనాటి నుండి ఈనాటి వరకు ఆ నమ్మకం కలిగిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు దేవతలు మనిషి రూపాలను ఎత్తి వచ్చారని పౌలు గారు బట్టలు చింపుకున్నాడు ఇలా మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు మేము మీ వంటి స్వభావం కలిగిన వారమే కదా ఆకాశానికి భూమికి మధ్యవర్తి భూమికి దేవుడైన ఆయనకి మాత్రమే మనం మనందరం మనం అందరం ఆరాధన చేయలే తప్ప మనుషులకు కాదని ఆ సందర్భంలో గట్టిగా చెప్పినట్టు మనకు కనపడుతుంది కనుక ప్రియమైన దేవుని పిల్లల ఆలోచించాలి ఇప్పటి వరకు ఈరోజు మనుషులు చేస్తున్నదంతా వాళ్ళకి తెలియకుండా దేవుడెవరో తెలియలేదండి అయినా ఆ దేవుడికి ఒక గుడి కట్టి తెలియబడని దేవుడికి అని పేరు రాసి దాని ముందు ఆ గుళ్ళు ఆరాధన చేస్తున్నారంటే తెలియని దేవునికి ఆరాధన చేస్తున్నారు తెలియకుండా ఆరాధన చేస్తున్నారు ఇంకా మనుషులే దేవుడి దేవుడే మనిషి రూపం ఎత్తుకుని ఈ భూమి మీదకి వచ్చేస్తాడని మనిషి రూపం దాల్చుకుని వస్తాడని ఏ మనిషి అయినా వచ్చి ఒక విచిత్రమైన మాట చెప్తే ఆ మనిషిని ఆరాధన చేసేవాళ్ళు కూడా ఈరోజు ప్రపంచంలో లేకపోలేదు యేసుక్రీస్తు కాలంలో మరి సమరయుల ఆ ప్రాంతాన్ని ఆయన చూస్తూ వెళ్తున్నప్పుడు ముఖ్యంగా మంచినీళ్ళు బావ దగ్గర ఆయన కూర్చుని ఆయన ఒంటరిగా కూర్చున్నప్పుడు ఆ నీళ్లను ఛేదించటానికి నీళ్లు తోడుకోవటానికి ఒక స్త్రీ ఆయన దగ్గరకు వచ్చినప్పుడు స్త్రీతో యేసుక్రీస్తు జరిపిన సంభాషణలో నిజంగా ఒక గొప్ప విచిత్రం ఒక గొప్ప సత్యం మనకు కనపడుతుంది అది యాహన్ స్వార్థ నాలుగజ్యము ఇరవై వచ్చినం మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించరు కానీ ఆరాధింపవలసిన స్థలము ఎరిశలేములు ఉంది మీరు చెప్పుదురని ఆయనతో అనగా ఆరాధనకు ఒక స్థలం ఉంటుంది అది ఎరిసలేము రావాలమ్మా అది ఆరాధన అని మీరు చెప్తారు మాకు తెలుసు మేమైతే పితరులు పితరుల మీద ఆరాధన చేసాం మీరు అందరూ పితరులు మీ పితరులు అందరూ పర్వతాల మీద ఆరాధన చేశారు కానీ ఆరాధించవలసిన స్థలం ఎరిసలేములు ఉందని చెప్తావు యూదులందరూ అదే చెప్పేవారు అంటే యూదులు అందరూ మిగతా వాళ్ళకి ఏం చెప్పేవాళ్ళు అంటే వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన మెసేజ్ ఏంటంటే ఆరాధించాలి అంటే ఎరిసలేములు మాత్రమే ఆరాధించాలి అని చెప్పేవారు అందుకే ఆవిడ ఈజీగానేస్తుందా ఆమె ఈజీగా మాట మాట నేస్తుంది నువ్వేం చెప్తావు నాకు అర్థమైపోయింది ఎందుకంటే యూదుడు కదా అడ్రస్ గెటప్ అంతా చూసేవాడికి యూదుడు అని తెలుసుకుంది కనుక నువ్వు యూదుడు ఎవరిక నువ్వు నాకు చెప్పవలసిన మెసేజ్ ఏంటో తెలుసా నేను ముందే చెప్పేస్తున్నాను పర్వతాల మీద వద్దు ఎరుసలేముకి వచ్చి ఆరాధించండి అని నువ్వు నాకు చెప్తావు మాకు తెలుసు అన్నది అప్పుడు యేసుక్రీస్తు ఏం చెబావు చెప్తున్నాడు అమ్మ ఒక కాలం వస్తున్నది ఆ కాలంలో ఈ పర్వతం మీద అయినను ఎరుసలేములోనైనాను మీరు తండ్రిని ఆరాధింపరు ఏదో ఒక చోట కూర్చుని నాలుగు గోడల మధ్యను కూర్చుని ఆరాధించే పరిస్థితులు పోతున్నాయి ఆరాధన మార్పు జరుగుతుంది ఆనాడు ఇజ్రాయేళ్ళు జరిగించిన ఆరాధన వాళ్ళు బళ్ళర్పించారు వాళ్ళు సున్నతి చేయించుకున్నారు వాళ్ళ ఇరుసీల వెళ్ళారు వాళ్ళ పండగలను ఆచరించారు వాళ్ళ నైవేద్యాలు పెట్టారు దూప నైవేద్యాలు వేశారు వాళ్ళన్నీ వాళ్ళు చేసే ఆరాధన అది పద్ధతి మారిపోతుంది ఆ రోజు వాళ్ళు చేస్తున్న ఆరాధన ఇప్పుడు మారిపోయే కాలం వస్తుంది అదిగో అమ్మ ఒక కాలం వస్తుంది ఎరుసలేములో యూదులందరూ వెళ్ళి ఎరుసలేములు ఆరాధన చేశారే మీ పితరులు పర్వతాల మీదకి వెళ్ళి ఆరాధన చేశారే అటు ఎరుసలేములో కానీ ఇటు పర్వతాల మీద కానీ ఆరాధన చేసే చోటు మారిపోయింది ఆరాధన కార్యక్రమాలు మారిపోతున్నాయి అని చెప్తున్నాడు అండి యేసుక్రీస్తు అమ్మ ఒక కాలం వస్తుంది ఆ కాలమున ఎరుసలేములు ఉన్నాయి నేను పర్వతమ్ముల మీద నేను తండ్రిని ఆరాధింపరం నా మాట నమ్మమ్మా నా మాట నమ్ము అంటున్నాడు మీరు మీకు తెలియని దానిని ఆరాధించేవారు ఏమండి తెలియకుండా ఆరాధన అండి నిజంగా ఈరోజు ఎక్కువ శాతం అండి తెలియకుండా ఆరాధన చేస్తున్నాడు వాళ్ళు తెలియని దానిని ఆరాధిస్తున్నారు తెలియని దానిని ఆరాధన అంటే ఏంటో తెలియదు అండి ఏది నిజమైన ఆరాధనో తెలియదు వాళ్ళకి తెలిసిందే నిజమైన ఆరాధన అనుకుని చేసేస్తున్నారండి తెలియని దానిని చేస్తున్నారు మీరు మీకు తెలియని దానిని ఆరాధించేవారు మేము మాకు తెలిసిన దానిని ఆరాధిస్తున్నాం జాగ్రత్తగా ఆలోచించండి యేసుక్రీస్తు అంటున్నాడు అప్పటికే మేము మాకు తెలిసిన దానిని ఆరాధించేవారు ఆయన ఆయన శిష్యులు ఆయన బృందం అంతా కలిపి చెప్తున్నట్టుగా అంటున్నాడు చూడండి మేము మాకు తెలిసిన దానిని ఆరాధించేవాడు యూదులైతే ఎరుసలేములు ఆరాధించేవారు మీ పితరులు అన్యజనులైతే సమరయులైతే ఎవరైనా పర్వతాల మీద ఆరాధించేవారు అటు యూదులకి తెలియదు ఇటు మీకు తెలియదు ప్రపంచంలో ఎవరికి తెలియని ఒక ఆరాధన ఉంది అది మేము ఆరాధిస్తున్నాం అది మేము ఆరాధిస్తున్నాం మేము మాకు తెలిసిన దానిని మేము ఆరాధిస్తున్నాం మేము ఆరాధిస్తున్నాం అంటున్నాడు చూడండి మేము ఆరాధిస్తున్నాం మాకు తెలిసిన దానిని అంటే యేసుక్రీస్తు ఆరాధన చేస్తున్నాడా ఆరాధన చేస్తున్నాడండి అండి ఎక్కడికి వెళ్ళాడు అంటే ఆయన ఎక్కడికి వెళ్ళి బలిచ్చాడు ఎక్కడ ఆరాధన చేశాడు ప్రతి శనివారం ఎలా ఎలా ఆరాధన చేశాడని మనం ఆలోచన చేస్తే శనివారం విశ్రాంతి దినాన్ని ధిక్కరించాడని కదండి యూదులందరూ ఈయన మీద పగపట్టాడు ధర్మశాస్త్రం ప్రకారంగా చేయట్లేదనే కదండి యూదులు అందరూ ఈయన చంపాలనుకున్నారు వాళ్ళ వాళ్ళ ఆచారాలన్నింటిని వ్యతిరేకిస్తున్నాడనే కదండి యూదులందరూ ఈయన మీద పగపట్టారు అందుకే సిలువేయటానికి ఎక్కువ కారకులు యూదులైపోయారు కారణం ఏంటి వాళ్ళ ఆచారాలన్నీ దెబ్బతిన్నాయి ఎంత భయంకరంగా మాట్లాడాడండి వాళ్ళ గురించి యేసుక్రీస్తు ఎంత భయంకరంగా మాట్లాడాడు అయ్యో వేసదారులైన శాస్త్రులారా అయ్యో వేసదారులైన పరిశీలారా మీరు సున్నం కొట్టిన సమాధులరా మీరు మిమ్మల్ని సముద్రంలో నటి నడి సముద్రంలో ముంచేయాలి మిమ్మల్ని తిరగట రాయి కట్టి వేసేయాలి మిమ్మల్ని అన్నాడు మీరు పరలోక రాజ్యాన్ని మూసేస్తున్నారు అన్నారు ఎంత భయంకరంగా వాళ్ళని విమర్శించాడు అంటే అండి నిజంగా వాళ్ళకి కోపోద్రేకులైపోండి పగ పట్టారు ఏసుక్రీస్తు మీద ఏసుక్రీస్తు మీద పగ పట్టారు చంపాలని చూశారు ఎన్నిసార్లు చంపాలని చూస్తే ఎన్నిసార్లు తప్పించుకున్నాడు మనకి బైబిల్ చదువుతుంటే అర్థమవుతుంటుంది అండి కనుక మేము మాకు తెలిసిన దానిని ఆరాధించేవాళ్ళమంటున్నా అంటే యూదులు చేసినట్టుగా కాకుండా అన్యజనులు చేసినట్టుగా కాకుండా ఆరాధన ఆరాధన కార్యక్రమం దేవునికి నచ్చినట్టుగా చేసే కార్యక్రమాన్ని ఏసుక్రీస్తు ద్వారా ఈ భూమి మీద ప్రవేశపెట్టబడింది అది ఆయన శిష్యులు ఆ తర్వాత మొదటి శతాబ్దపు సంఘం దాన్ని ప్రారంభించారు కొనసాగించారు అది నిజమైన ఆరాధన ఎక్కడ ఓ గుడి కట్టి ఆ గుడిలో ప్రతి వారం ఎక్కడికి రండి అని దాని ఆ కార్యక్రమాలు ఏ ఎక్కడ చేసినట్టుగా లేదే ఆయన చేసిన ఆరాధన ఏంటంటే ఆయన ప్రతి పల్లెకు వెళ్ళిపోయాడండి ప్రతి పట్టణానికి వెళ్ళిపోయాడండి ప్రతి ఊరికి వెళ్ళిపోయాడండి అక్కడికి వెళ్ళిపోయి సువార్త ప్రకటించాడు మార్కు శువార్తలో ఒక మంచి మాట ఉంటుందండి ఆయన గురించి మార్క్స్ శువార్త మొదట ముప్పై ఎనిమిది వచ్చిన ఆయన ఆయన తన శిష్యుల దగ్గరికి అంటున్నాడు ఆయన ఇతర సమీప గ్రామములోనికి నేను ప్రకటించినట్లు వెళిదము రండి ఎందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చి తిని ఇతర సమీప గ్రామాల్లో దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించడం కొరకు సువార్త ప్రకటించడం కొరకే వెళ్ళిపోదాం రండి ఇందుకే నేను వచ్చాను అంటే బాగా ఆలోచించండి యేసుక్రీస్తు వారు ఆరాధన ఆరాధనేది మేము మేము మాకు తెలిసిన దానిని మేము ఆరాధిస్తున్నాం అంటున్నాడు మేము మాకు తెలిసిన దాన్ని ఆరాధిస్తున్నాం పర్వతాల మీద నైనను ఏమంటే ఇరుసలిములు నైనను ఆరాధించరు ఇప్పుడు తెలిసిన నిజమైన ఆరాధనని చెప్తున్నాను అని చెప్తున్నాడండి ఆయన చేస్తున్న ఆరాధన ఏంటో తెలుసా ఇతర సమేప గ్రామాలకు వెళ్ళిపోయి సువార్త ప్రకటిద్దావరండి ఇందు నిమిత్తమే కదా నేను వచ్చాను అంటే దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించటంలో దేవుని కార్యాలు చేయటంలో దేవుని పని చేయటమే ఆరాధనగా దేవుని పని చేయటమే ఆరాధనగా భావించాడు యేసుక్రీస్తు అది నిజమైన ఆరాధన పర్వతం మీద నువ్వు ఏమండి ఎరుసలేములోనైనా నువ్వు మందిరాల్లోనైనా నువ్వు చేయలేనిది దేవుణ్ణి మహిమపరచబడేది ఇతర సమీప గ్రామాలకు వెళ్ళిపోయి సాధ్యమైనంత వరకు నశించిపోతున్న ఆత్మలను అగ్నిలోంచి లాగినట్టుగా లాగి దేవుని పని చేయటం దేవుని ఆరాధిస్తాం ఏదో నాలుగు గోడల మధ్య కూర్చుని ఆరాధించేది ఆరాధన కాదండి ఇది ఆరాధన కాదు ఆయన పని చేయాలి ఆయన చెప్పినట్టు చేయాలి ఆయనకి ఇష్టం వచ్చినట్టుగా నడుచుకోవాలి ఇది యేసుక్రీస్తు ద్వారా ప్రపంచానికి దేవుడు ఎప్పుడూ మొదటి శతాబ్దంలోనే ఆయనకి ఆయనకి నిజమైన ఆరాధనను బయట పెట్టుకున్నాడండి దాన్ని గుర్తించట్లేదు దాన్ని గుర్తించట్లేదు మేము చేస్తున్నాం అంటాం మేము చేసేస్తున్నాం అందుకే కదండి మొదటి మొదటి శతాబ్దపు క్రైస్తవ్యం మూడు వేల మందితో ప్రారంభమైన ఆ క్రైస్తవ్యం ఏం చేసింది వాళ్ళ సమాజంగా కూడుకోవటమే కాకుండా ఏమండి చెదరపోయి ఇంటింటా ఇంటింటా వాక్యం చెప్పుకుంటూ ఊర్ల ఊర్లో తిరిగి వెళ్ళిపోయారండి వాళ్ళంతా అపోస్తులు తప్ప మిగతా వాళ్ళందరూ ఇరుసలేము నుండి చెదిరిపోయారు వాళ్ళంతా మొదటి శతాబ్దంలోనే ప్రపంచం అంతా దేవుని యొక్క వాక్యాన్ని వ్యాపంపజేయాలనే ఉద్దేశంతో వారు చాలా స్థిరాస్తులను అమ్మేసి అండి అపోస్తులకి ఇచ్చేసి వాళ్ళు వాళ్ళ ఊర్లు ఇండ్లు వదిలిపెట్టి మరి ప్రపంచంలోనికి వెళ్ళిపోయారు వాళ్ళండి నిజమైన ఆరాధన చేసింది అలాంటి ఆరాధన ఈరోజు క్రైస్తవులో ఉందా గుడి కట్టడానికి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ గుడిలో ఒక గంట దేవుణ్ణి ఆరాధనని పేరుతో కేవలం పెదాలతో మాత్రమే దేవుణ్ణి స్థుతించి ఇంకే దేవుని గురించి బయటికి వెళ్ళి ఒక్క మాట కూడా చెప్పకుండా నశించిపోతున్న లోకం గురించి ఆలోచించకుండా దైవ కార్యాల పట్ల ఆసక్తి లేకుండా ఉంటున్న వాళ్ళందరూ చేస్తున్న ఆరాధన అది నిజమైందంటారా నిజం కానిదంటారా ఆలోచించండి అది నిజం కాదు అది వ్యర్థమైన ఆరాధన దేవునికి నచ్చిన ఆరాధన ఇదేనండి యేసు ద్వారా ప్రవేశపెట్టబడింది మొదటి శతాబ్దంలో మొట్టమొదటి క్రైస్తవ సంఘం చేసిందే నిజమైన ఆరాధన ఎబ్రిల్ ఒక ఆఖరి ఒక మాట చదువు ముగిందాం ఎబ్రిల్కి రాసిన పత్రిక ప పదేమో ఐదు నుండి మనందరికీ తెలుసు ఎబ్రిల్కి రాసిన పత్రిక ఐదజ్యం పద పదజ్యం ఐదు వచ్చిన కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించి ఎలాగ చెప్తున్నాడు బలి అర్పణ నీవు కోరలేదు కానీ ఒక శరీరము మర్చిదివి పూర్ణహోమములు పాపపరి అర్థ బలు నీకు ఇష్టమైనవి కావు అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గురించి వ్రాయబడిన ప్రకారము దేవ నీ చిత్తాన్ని నెరవేర్చటానికి ఎదిగో నేను వచ్చి ఉన్నాను దేవుడికి నచ్చిన ఆరాధన మన శరీరమే దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి అర్పణగా అర్పించేయాలండి మన శరీరమే అర్పణగా అర్పించేయాలి ఇలాగ అర్పించేయటమే ఇష్టం ఏం చేయమంటావు ఈ శరీరాన్ని ఎలా ఉపయోగించుకోమంటావు ఎలా ఉపయోగించాలో దేవుడు అన్ను దేవుడు కోరుకున్నట్టుగా ఈ శరీరాన్ని అలా ఉపయోగించటమే మన శరీరం ద్వారా దేవుణ్ణి ఆరాధన చేసినట్టు మన శరీరాన్ని దేవునికి అర్పణగా అర్పించటం ద్వారా దేవుణ్ణి మహిమపరిచినట్టే తప్ప కేవలం పెదాలతో మాత్రం కాదు పెదాలతో మాత్రం దేవుణ్ణి ఆరాధించకూడదండి రోములకి రాసిన పత్రిక పన్నెండు అధ్యాయం మొదటి రెండు వచనాలు మనం చూడగలిగితే రోములకి రాసిన పత్రిక పన్నెండు అధ్యాయం మొదటి రెండు వచనాలు అమ్మ స్వీట్గా చదివేండి కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైనా ఇది దేవునికి అనుకూలం అండి అనుకూలం దేవునికి అనుకూలమునైనా సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బ్రతిమాలు కొనుచున్నాను ఇట్టి సేవ మీకు యుక్తమైనది ఇది దేవునికి అనుకూలం సజీవ యాగంగా మన శరీరాలను దేవునికి అర్పణగా అర్పించుకోవటం మన శరీరమే దేవునికి పనంగా పెట్టి దేవుణ్ణి ఆరాధించటం అనేది దేవుడికి అనుకూలమైనది అది నిజమైన ఆరాధన అంతే తప్ప నాలుగు గోడల మధ్య కూర్చుని చేసేది మాత్రం ఆరాధన మాత్రం కాదు దేవుని పని చేయాలి ఒక భార్య మీకు అందరికీ తెలిసి చాలాసార్లు విన్నారు డాడీ చెబుతుంటారు భార్య భర్తను ఆరాధిస్తుందంటే భర్త చేసే పనులన్నీ చేయాలి భర్తకి భర్త పనులన్నిట్లో సహకరించాలి ఆమెకు ఆమె వండి పెట్టాలి భర్త బట్టలు ఉతకాలి నీళ్ళు కాయాలి ఏమంటే అన్నీ అంత చక్కటి పరిచర్ చేయాలండి అది భర్తను ఆరాధించటం అండి పెదాలతో భర్తను ఆరాధించటం కాదు ప్రతి ప్రత్యక్ష దైవం అని ఎప్పుడు పాదపూజ చేసుకొని బాబు మీకు మీరు మాకు దైవ సంభూతులని ఎప్పుడు పొగుడుతూ ఉండిపోతే మాత్రం కాదండి అతనికి అన్నం పెట్టాలి అతనికి అతని బట్టలు ఉతకాలి అతని అవసరతలు అన్నీ తీర్చాలి అది ఒక భార్య భర్తను ఆరాధన చేయటం అంతే తప్ప మాటలతో మాత్రం కాదు కదా అలాగే ఈరోజు క్రైస్తవ సంఘం క్రీస్తుకు భార్యగా క్రీస్తుకు క్రీస్తును ఆరాధన చేయటం అంటే క్రీస్తుకు పరిచే చేయటం అంటే దేవునికి ఆరాధన చేయటం అంటే ఏం చేయాలో తెలుసండి ఆయన పని చేయాలి ఎవరు వెళ్తారో అని దేవుడు ఆలోచన చేస్తున్నాడు సంఘం ద్వారా తన యొక్క విధములైన జ్ఞానం బయలు వెళ్ళాలని దేవుడు ఆలోచన చేస్తున్నాడు ఆ ఆలోచన అంతా సంఘం ద్వారా నెరవేర్చబడాలి అంటే నిజమైన ఆరాధన యేసు చేసినట్టుగా అపోస్తులు చేసినట్టుగా మొదటి సంఘం చేసినట్టుగా ఈరోజు క్రైస్తవ సంఘాలు చేయగలిగితే అదే నిజమైన ఆరాధన అవుతుంది లేకపోతే కనమాయన్ని వ్యర్థమైన ఆరాధనలే ప్రార్థన చేసుకుందామండి